డెంగీ జ్వరంలో ప్లేట్లెట్స్ ఏ మోతాదు కంటే తక్కితే ప్రమాదకరంగా మనం తీసుకోవాలి దీనికి బొప్పాయి రసం అనేవి ఇవ్వచ్చా అనే విషయం గురించి ఆలోచిస్తే కనుక రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ అనేది మనకి అప్డేటెడ్ గైడ్లైన్స్ ఇచ్చింది డెంగ్యూ ఫీవర్ గురించి సో అప్డేటెడ్ గైడ్లైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఇంతకుముందు ప్లేట్లెట్స్ అనేవి ముప్పై వేల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఐసీలో అబ్జర్వేషన్ తర్వాత పదివేల కంటే తక్కువగా ఉన్నప్పుడు సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ కుదిరినప్పుడల్లా లేదా ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ దొరకకపోతే అంటే సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ దొరకని పక్షంలో ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అనేవంటే ఇవ్వటం జరిగేది కానీ లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోవడం అనేది ఈ జబ్బులో సహజం కాబట్టి ప్లేట్లెట్ సంఖ్యతో కాకుండా వాస్తవంగా దాని ప్రభావం శరీరం మీద ఎలా పడుతోందనే విషయాన్ని చూసి మనం ప్లేట్లెట్స్ ఇవ్వటం అనేది సరైన విధానం దాన్ని డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ మనకు చెప్తున్నాయి సో దీని ప్రకారం పదివేల కన్నా తక్కువగా ఉన్నా కూడా ప్లేట్ అంటే పేషెంట్ కనుక బ్లీడింగ్ జరుగుతున్న పరిస్థితి లేకపోతే శరీరం మీద ఎర్రటి మచ్చలు కానీ మోషన్ నలుపు కానీ ఎరుపు కానీ లేదా ముక్కులోంచి రక్తస్రావం కానీ లేదా ఇతరత్ర ఎక్కడి అన్నా బ్లీడింగ్ జరిగే లక్షణం లేకపోతే అప్పుడు కూడా మనం వెయిట్ చేసి చూడొచ్చు పర్టికులర్గా డబ్ల్యూబీసీ కౌంట్ అనేది పెరుగుతున్నటువంటి పక్షంలో ఆల్రెడీ జ్వరం ఆగిపోయి డెబ్భై రెండు గంటలు దాటిపోయిన పక్షంలో అలా కాకుండా ప్లేట్లెట్స్ పదివేల కన్నా తక్కువ ఉండి లేదా ఈవెన్ ముప్పై వేల కన్నా తక్కువ ఉండి రక్తస్రావం అవుతున్నటువంటి పక్షంలో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ దొరకని పక్షంలో ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది బట్ ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ మెషర్ చాలాసార్లు నూటికి తొంభై ఐదు శాతం ఎక్కువ తొంభై ఐదు శాతం దానంతలదే డెబ్భై రెండు గంటలు కానీ తొంభై ఆరు గంటలకల్లా కానీ యూజువల్లీ పెరగడం వలన పెడతాయి అది పెరిగే ముందర డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడం అనేది మనం ముందస్తుగా మనం గుర్తించవచ్చు ఇక బొప్పాయి రసానికి డెంగ్యూ జ్వరానికి కనుక మనం వస్తే బొప్పాయి ఆకు రసం వలన డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనేటువంటిది కంప్లీట్ ఎవిడెన్స్తో ఎస్టాబ్లిష్ అయినటువంటి విషయం కాదు దీని మీద జరిగినటువంటి ట్రయల్స్ ఒకటి రెండు చిన్న ట్రయల్స్లో దీనికి కొంచెం బెనిఫిట్ ఉంది అనేటువంటి విషయం దీని గురించి దాంట్లో కనపడింది కానీ అదే విషయం నెక్స్ట్ లెవెల్లో అంటే ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్లో కానివ్వండి లేదా విస్తారంగా చేసేటువంటి మిగతా ట్రయల్స్లో ఫీల్డ్ ట్రయల్స్లో కానివ్వండి అది అంత నిర్ద్వంద్వంగా ఇది ఇది కనపడలేదు చాలామందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే జరిగిన ఈ రెండు ట్రయల్స్లో కూడా సివియర్ డెంగ్యూ వాళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ మైల్డ్ మోడరేట్ డెంగూలో మాత్రమే ఇది స్టడీ చేయబడినటువంటిది అందుకు బొప్పాయి యొక్క రసం కానీ బొప్పాయి యొక్క రసం నుంచి తయారైనటువంటి క్యాప్సూల్స్ కానీ ఖచ్చితంగా పనిచేస్తాయని ఎవిడెన్స్ బేస్డ్గా నిర్ద్వంద్వంగా మనం చెప్పలేం ఆయుర్వేద పరంగా చూసినా కూడా బొప్పాయి రసం యొక్క ఇండికేషన్ ఇలాంటి జబ్బుల్లో ఉందన్న ప్రస్తావన కూడా మనకి ఎక్కడా కనపడదు అందువలన దీన్ని మనం ఒక శాస్త్రీయమైన విషయంగా మనం తీసుకోలేం రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్